2021 పురస్కార అవార్డులు రేపు 23వ తారీఖున అన్వయ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటలకు మొదలుపెట్టి జరుగుతుంది. దానికి సంబంధించి భారతదేశ న్యాయమూర్తి గారైనటువంటి నూతలపాటి వెంకటరమణ గారు చీఫ్ గెస్ట్ గా రావటం, మరి 2021 తాలూకా మరి విశిష్ట పురస్కార నాబార్డ్ చైర్మన్ గారైనటువంటి శ్రీ గోవిందరాజు గారికి, అదే సంవత్సరం సోనూ సూద్ గారు ఆయన వలస కార్మికుల గురించి బాగా చేశారన్న ఉద్దేశంతో ఆయనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమ యాంకర్ ఆమెకి, అదేవిధంగా అదే సంవత్సరం షిరిడిలో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఓల్డే సుమ నడుపుతున్నటువంటి వ్యక్తి శ్రీనివాసరావు అనే అతనికి కూడా అవార్డు ఇవ్వటం, అదేవిధంగా మస్తాన్ యాదవ్ గారు ఆయన యొక్క హీలింగ్ థెరపీని ద్వారా మంచి డాక్టర్గా పేరు పొందిన వ్యక్తి ఆయనకి, మరి 2021కి మళ్ళా 2021 సంవత్సరానికి గాను మరి డాక్టర్ ఎల్లా కృష్ణ గారు భారత్ బయోటెక్ ఎండి గారు మిస్సెస్ సుచిత్ర గారు ఇద్దరు కలిపి అవార్డు ఇవ్వటం, అదేవిధంగా బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, అదేవిధంగా డాక్టర్ పద్మజ గారు, అదేవిధంగా విశేష పురస్కార రామారావు గారికి ఇవ్వటం జరిగింది. సో వీటన్నిటినీ కూడా రేపు సాయంత్రం అంటే 23వ తారీఖు సాయంత్రం అన్నవాయలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మేము కోరుకుంటాం. డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు అనేవి 1999 నుంచి ఇవ్వటం జరుగుతుందండి. ప్రతి సంవత్సరము ఒక విశిష్ట పురస్కారము, 3 విశేష పురస్కారాలు వివిధ రంగాల్లో ఇవ్వటం అనేది జరుగుతుందండి. దీని వెనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మన సొసైటీలో అనేక మంది గొప్ప వాళ్ళు ఉన్నప్పటికీ చాలాసార్లు వాళ్ళకి ఒక రికగ్నిషన్ అనేది ఉండట్లేదు. సో వీళ్ళని జనాల ముందుకి తీసుకొచ్చి వారి సమక్షంలో ఒక పురస్కారం అనేది ఇచ్చి వీళ్ళని ఒక ఇన్స్పిరేషన్ మిగతా సొసైటీలో అందరికీ ముఖ్యంగా విద్యార్థులకి కూడా, సో వాళ్ళని వీళ్ళని చూపిస్తే వాళ్ళు కూడా రేపు ఏదే రంగం ఏదైనా అవ్వచ్చు, ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక కళాకారుడు అవ్వచ్చు, వైద్యుడు అవ్వచ్చు, ఇట్లా మనం వీళ్ళని స్ఫూర్తిగా తీసుకోవచ్చు అనేది దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం. సంవత్సరం జరిగే కార్యక్రమంలో 2020కి ఇచ్చే పురస్కారాలు, అదేవిధంగా 2021కి ఇచ్చే పురస్కారాలు, మొత్తం 9 పురస్కారాలు ఇవ్వబడుతున్నాయండి. 2020లో ఏమో డాక్టర్ జిఆర్ చింతల నాబార్ చైర్మన్ గారు, అదేవిధంగా సోనూ సూద్ గారు, అదేవిధంగా సుమా కనకాల గారు, ఇట్లా వీళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుందండి. అంటే ఇది కళాకారుల్ని సంగీతం అవ్వచ్చు, డ్యాన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళని ఇచ్చేయటం, అదేవిధంగా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వీటన్నిటిని పెంపొందించే విధంగా చేసే కార్యక్రమాలు కంటిన్యూగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం.